గత సంవత్సర కాలం నుండి పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మార్చురి నిర్మాణం కోసం స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకం రావడం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఈ నిర్మాణం పట్ల స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు సాధించారు. అయితే ఈరోజు అక్కడ మార్చురి నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న ఆసుపత్రి చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్మాణం ఆపాలంటూ ఆందోళనకు దిగారు. दी अला मं आलोचन तो बच्चे अदे केस मल्ल चाइना के एवरो आ पेशेंट ये केसैना पोल मत जर कटाली हास्पिटल को कटाली इकट्ड हास्पिटल खाली चाड़ा हास्पिटल रेप हास्पिटल डेवलपिंग की షాపింగ్ చేసి పెట్టమన్నాను. అప్పుడులో లెక్క కూడా పెట్టి అది ఇస్తే దాని మీద ఆదాయం వస్తే ఇక్కడ మెయింటైన్ అవుతుంది. అన్నీ డిసైడ్ చేసాం కానీ గవర్నమెంట్ పోవడం అలాగే ఆగిపోయాను నేను. ఇది మాత్రం మీరు కూడా రికమెండ్ చేయండి. పబ్లిక్ అందరిని ఇబ్బంది పెట్టరు. మన లోన్నో లేకపోతే ఇంకా బోల్డ్ ప్లేసులు ఉన్నాయి. ఏదైనా మార్పు చేయండి, దగ్గరలో పెడదాం, పబ్లిక్ ఇబ్బంది లేని ప్లేస్. అదొకటే మీరు కూడా చెప్పండి. నేనే కాంట్రాక్ట్ వచ్చి కాంట్రాక్ట్ కూడా చెప్తాను. కాంట్రాక్ట్ ఏం చేయలేదు. ఇక్కడ బిందుర్తికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని అప్పుడు శాంక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ముప్పై పడక హాస్పిటల్ పట్టడం జరిగింది. నేను ఏంటంటానంటే ఏదైతే అభివృద్ధి ఉన్నదో అభివృద్ధి కోసం ఆలోచించవచ్చు, కానీ ప్రజలకి ఇబ్బంది అయిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఒక ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా చనిపోయినా పోస్ట్ మార్టం అయినది కేజెచ్లో కూడా కేజెచ్ అనుకొని ఉండదు. ఒకప్పుడు ఆ లాన్ ఉన్న ప్లేస్లో పెట్టి మార్చరీ పెట్టారు. మార్చరీకి ఒక ప్లేస్ డిసైడ్ చేయాలి. ఇటువంటి ఇల్లులుండి ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉండి ఈ అన్నోట్లు ఉండే దగ్గర మార్చరీ అనేది పెడితే ఈవేళకి అబ్బా ఈవేళ మార్చరీ ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా అప్పుడు అందరూ భయభ్రాంతులు చెంది వారం రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. గొడవ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఆగపని కాదు, ఇక్కడ పెట్టొద్దని కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, ఏదైతే ప్లేస్ డిసైడ్ చేశారో రోడ్డు కానుకొని దగ్గర పొలం కానీ ఇక్కడ ఉన్న కాలనీస్ కానీ వెళ్ళే ప్లేస్లో రోడ్డు మధ్యని పెడితే రేపు పొద్దున్న ఎవరైనా చనిపోతే ఇక్కడ వేస్తే ఈ కుటుంబాలన్నీ స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడ కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, ఎన్నోట్లోకి వెళ్తాడు ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది లేని ప్లేసు బోల్డ్ ప్లేసులు ఉన్నాయి. వేళ హాస్పిటల్ కట్టిస్తాడో వేళ అందరికీ ఆలోచించి అక్కడ హాస్పిటల్ కట్టాం. దీన్ని ఆలోచించి ఈ ప్లేస్ని మార్చాలి. కంపల్సరీగా లేదు పెట్టొద్దని లేదు, పెట్టొచ్చు, బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, వేళ ప్లేసులు చూపించినందుకు కూడా మేము రెడీగా ఉన్నాం, ప్లేస్ కేటాయిస్తాం, ఇక్కడ మాత్రం ఆఫ్ చేయమని నేనైతే రిక్వెస్ట్, పబ్లిక్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్కి కంపల్సరీగా ఎమ్మెల్యే గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. అసెంబ్లీ నుంచి వచ్చిననే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారట ఇక్కడికి వస్తానని. నేను సహకరిస్తాం, మేము సహకరిస్తాం, ప్లేస్ చూపిస్తాం. బిందుతు డెవలప్ అవ్వాలి కానీ అందరినీ భయభ్రాంతులు చేయనందుకు మాత్రం వేళ ఉండకూడదు. ఇక్కడ ఏదైతే మార్చరీని ఆపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ ఈరోజు కాదు ఐదు రోజుల నుంచి వీళ్ళందరూ ఇబ్బంది పడి సంవత్సరం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. గతంలోనే సంవత్సరం నుంచి గతంలోనే ఇదే ప్రపోజల్ వస్తే ఆ వేళ చెప్పాం, అధికారులు వచ్చారు, అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది, మారుద్దామని చెప్పారు. మారుద్దామని చెప్పి మళ్ళీ ఇదే ప్లేస్ని డిసైడ్ చేయడం మంచిది కాదు. కంపల్సరీగా దీన్ని ప్లేస్ మార్చాలి. ప్లేస్ మార్చి కావాలంటే బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, ప్లేసులు కూడా మనం చూపించే బాధ్యత తీసుకుంటాం, ప్లేస్ మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదిగా చేస్తారంటే ప్రజల అభిప్రాయం మీదకి కట్టుబడి ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా దాన్ని కంపల్సరీగా ఆఫ్ చేసే వరకు మేము పోరాడాలి.